పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని ముస్తాబాద్ సర్పంచ్ గండ్ల సుమతి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలను భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి శాలువాతో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలలో గురువారం రోజున ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను వివరిస్తూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన అనంతరం బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు బదన్కల్, రామలక్ష్మణపల్లి, మద్దిగుంట, పోతుగల్ తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామ పురుగుదల గుండా బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేయడంతో పాటు వారికి ప్రశంసా పత్రాలను, సేఫ్టీ కిట్లు అందజేశారు. అనంతరం సర్పంచ్ గండ్ల సుమతి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు గుర్రపు వెంకటేశ్వరి, నారగౌడ్, దమ్మ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి, కంచం మంజుల నరసింహులు, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, నరసింహారెడ్డి, పలు గ్రామాల అంగన్వాడీ ఆశా వర్కర్లు హాజరయ్యారు. ఎందుకంటే ఈనాడు మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి దశాబ్ది ఉత్సవాలు స్టార్ట్ అయ్యి 14 రోజులు అవుతుంది. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే మహిళలతో మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరితో కలిసి ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ ఒకటి, గ్రామాల్లో ఒకటి, మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన గుడి దగ్గర కూడా ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినాము. ముగ్గుల పోటీ కూడా గిఫ్టులు ఇవ్వడం అన్నీ జరుగుతుంది. దీనికి గాను మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 21 రోజు దశాబ్ది ఉత్సవాలతో భాగంగా ఇది ఒక భాగంగా చేసుకుంటున్నాం సంబరాలు. మాకు ఈ సంబరాలు అనేది బతుకమ్మ సంవత్సరం యొక్క రోజు వస్తుంది. కాకపోతే మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాక సంవత్సరంలో 4-5 సార్లు బతుకమ్మ వేసి సంబరాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు ఎక్కువ శాతం బతుకమ్మలు వేసుకునేది ఒక్క సంవత్సరం ఒకటేసారి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో చాలాసార్లు బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాం. దీనికి మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. మా మహిళల తరఫున మా మహిళలు కూడా ఎక్కువ శిలోకర వచ్చి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతుంటూ వారికి అంగన్వాడీ ఆశా వర్కర్లు సీఎలు సీఓ అందరూ అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు అందరూ మరీ మరీ పాల్గొంటున్నారు కాబట్టి వీరందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆగన్నా ఇలాంటి మన ఉత్సవాలు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు మరియు మహిళలు ప్రజాప్రతినిధులు అందరికీ మరీ మరీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.